నా పేరు పిల్లిరాజు. నేను ఫూలేర్ అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఒక ఆర్గనైజేషన్కి గుంటూరు పార్లమెంటరీ నర్సవేడ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నేను నా బాధ్యతలు కొనసాగిస్తామన్నా. ఫూలేర్ రాజ్యాధికార సమితి యొక్క ఆశయాలను దాని యొక్క నిబంధనలను పాటిస్తూ యొక్క సమాజంలో భోజన రాజ్యాధికారం తీసుకురావడానికి సమస్తమైనటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో తర్వాత ఆధిపత్య కులాల్లో కూడా సోషల్ భావాలు కలిగిన వాళ్ళు తర్వాత సమాజ అభివృద్ధి తీసుకురావాలి మంచి ఆశయంతో ఉండాలని వాళ్ళతో కలుపుకొని ముఖ్యంగా మహిళలను కలుపుకొని ఈ యొక్క సమాజంలో పనిచేస్తూ భవిష్యత్తులో ఫూలే అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క సిద్ధాంతాన్ని కట్టుబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించాడో భోజన రాజ్యాధికారం సాధించాలని ఒక కాన్సెప్ట్ ఏదైతే ఆశించాడో ఆ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా మేము పనిచేస్తూ ఈ గ్రామ ఎంపీటీసీ స్థాయి నుంచి మరి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కానీ ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసుకుంటూ కింది స్థాయి క్షేత్ర స్థాయి నుంచి కూడా కమిటీలు నిర్మాణం పటిష్టంగా ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక కమిటీల నిర్మాణం పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో భోజన రాజ్యాధికారం తీసుకురావాలని ఒక ఆశయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాధికారం ఏదైతే ఉందో దాన్ని సాధించాలని ఒక ఆశయంతో మేము ఈ యొక్క సమాజంలో పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పనిచేసే క్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి లేకపోతే పట్టణాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో కనీసం 7-8 కులాలు తగ్గకుండా అన్ని కులాల నుంచి కూడా మేము ఈ యొక్క నాయకుల్ని ఎంపిక చేసుకొని సమాజం కోసం పనిచేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మధ్య పనిచేయాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతంతో ముందుకెళ్ళాలి అనే ఆశయం కలిగినటువంటి కార్యకర్తలను మేము ఎంపిక చేసుకొని అలాంటి నాయకులతోటి మేము మరి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ కమిటీల నిర్మాణం పటిష్టంగా ఏర్పాటు చేసుకుని వీరి సహకారంతో గ్రామాల్లో పనులు చేసుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ ఆశయాన్ని సాధించే విధంగా భోజన రాజ్యాధికారం సాధించే విధంగా మేము నిర్మాణాలు చేపట్టి గట్టిగా పనిచేయడానికి ముందుకెళ్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆధిపత్య కులాల పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క సంక్షేమ పథకాలు కానీ వీరి యొక్క ఫలాలు కానీ ఇవి దగ్గర రానియకుండా వీటి ఇవి అన్నిటి కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఒక విధంగా నిర్వీర్యం కూడా చేస్తూ ఉన్నాయి. రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తూట్లు పొడుస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని కూడా మరి మార్చాలి, సవరించాలి అనే ఒక ఆశయంతో వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వాటిని ఎదుర్కొంటూ మేము గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో చైతన్యపరిచి వారికి అనుగుణంగా పనిచేస్తూ ఈ యొక్క భోజన రాజ్యాధికారం సాధించే దిశగా రాబోయే కాలంలో తప్పనిసరిగా భోజన రాజ్యాధికారం సాధించాలి అనే ఒక లక్ష్యంతో ఒక సాధనతోటి మేము ముందుకెళ్తూ నిర్మాణాలను చేపడుతూ ఉన్నాము. కమిటీ నాయకులందరూ కూడా చాలా చక్కగా ముందుకు వస్తూ ఉన్నారు. గ్రామాల్లో మంచి నిర్మాణాలు ఏర్పడుతున్నాయి, మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మంచి నిర్మాణాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి భోజన రాజ్యాధికారం సాధించడం అనేది చాలా ఎంతో దూరం లేదని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ అనిశ్చితి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల ప్రలోభాలని కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, ప్రజలు వెక్సై ఉన్నారు. కాబట్టి భోజన రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మేము ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిగా ఈ యొక్క ప్రజల్లోకి, ఈ సమాజంలోకి వెళ్ళి ఈ కమిటీల నిర్మాణం కాడ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ఈ యొక్క భోజన రాజ్యాధికారం సాధించే దిశగా మేము గట్టిగా పనిచేస్తామని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా. జై భీమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.